హాయ్ ఎవ్రీవన్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏ టు మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చూద్దాం ఈ వీడియోలో. సో అసలు ఏ టు మ్యానుఫ్యాక్చరింగ్ ముందు గురించి చూడాలంటే దానికి ముందు ఏ టు అండ్ సబ్ట్రాక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెన్స్ ఏంటో తెలియాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే, సబ్ట్రాక్టివ్ అంటే ఏంటంటే ఒక సాలిడ్ బ్లాక్ తీసుకుని ఆ తర్వాత మనకు కావాల్సిన షేప్లో మిషనింగ్ చేసిన తర్వాత మన ప్రొడక్ట్ అనేది వస్తుంది, అది సబ్ట్రాక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ సబ్ట్రాక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏమవుతుందంటే లేయర్ బై లేయర్ మన షేప్ ఎలా ఉందో ఆ షేప్ తగ్గట్టు చేస్తుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే లేయర్ కట్ చేయడం, ఇక్కడ లేయర్ తయారు చేయటం. సో అది డిఫరెన్స్ అన్నమాట. సో ఏ టు మ్యానుఫ్యాక్చరింగ్ని మనం ఒక విధంగా 3D ప్రింటింగ్ అని కూడా ఈ రోజుల్లో పిలుస్తున్నాం బాగా. సో అసలు ఏ టు మ్యానుఫ్యాక్చరింగ్, సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎన్ 3D ప్రింటింగ్. సో 3D ప్రింటింగ్ అని కూడా పిలుస్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే లేయర్ బై లేయర్ మనకు కావాల్సిన షేప్ అనేది తయారు చేస్తున్న ప్రొడక్ట్. సో అది దానివల్ల ఏమవుతుందంటే లేయర్ బై లేయర్ కాబట్టి సో అది లైటర్గా ఉంటుంది, స్ట్రాంగ్ పార్ట్స్ ఇంకా సిస్టమ్స్ అన్నమాట. అండ్ ఇది ఎక్కడ బాగా ఎక్కువ యూజ్ చేస్తున్నాం అంటే కమ్యూనికేషన్లోనే, ఇమాజినింగ్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీరింగ్లో ఎక్కువ యూజ్ చేస్తున్నాం. సో ఇదేంటంటే దీంట్లో కొత్త రెవల్యూషన్స్ కూడా వచ్చినాయి, టెక్నాలజీస్ వచ్చినాయి, అలాగే ప్రాసెస్ కూడా కొత్త కొత్తవి వస్తూ ఉన్నాయి రోజు రోజుకి. అండ్ ఇది ఎందుకు ఇంతలాగా ఆదరణ పొందింది అంటే, సో ఇదేంటంటే బాగా ఫ్లెక్సిబిలిటీ అలాగే ఎఫిషియన్సీ అనమాట. సో ఒక మనం జనరల్గా ట్రెడిషనల్ ప్రాసెస్లో కనుక చూస్తే మనకు ఒక ప్రొడక్ట్ కావాలంటే దాని గురించి ఒక మోల్డ్ బేస్ తయారు చేసి దాంట్లో ఆ ప్లాస్టిక్ అది పంపించి ఆ షేప్ అనేది తీసుకురావాలి. సో దానికి టైం వేస్ట్, ఇంకా ఎక్స్పెన్సివ్ కూడా. సో దీంట్లో ఏంటంటే మన కాల్ షేప్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా డిజిటల్గా 3D అంటే 3D మోడల్ తయారు చేసుకుని దాన్ని ఒక ఫార్మేట్లోకి తీసుకొచ్చి దాన్ని డైరెక్ట్గా ప్రింటింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ టైం ఎఫిషియన్స్ అనమాట. సో ఇక్కడ అదే చూస్తున్నాం. సో క్యాడ్ మోడల్ సాఫ్ట్వేర్ని ఒక 3D స్కానర్లోకి వెళ్తుంది, వెళ్ళిన తర్వాత హార్డ్వేర్లో మనం మెటీరియల్ అనేది ఇస్తాం, ఆ మెటీరియల్ తగ్గట్టుగా ఆ షేప్ అనేది తయారు చేస్తుంది. సో అసలు ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇది వచ్చేసి కంప్లీట్గా 3D మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇదేంటంటే మన దగ్గర ఉన్న మెటీరియల్ కానీ కాంపోనెంట్ కానీ STL-లోకి మార్చుకుంటుంది. అంటే ఏంటంటే 3D మోడల్లో ఏదైతే ఉందో దాన్ని ఒక చిన్న చిన్న పార్ట్స్ కింద కట్ చేసుకుంటుంది అన్నమాట. సో చిన్న చిన్న పార్ట్స్ని చేసుకుంటుంది, చేసుకున్న తర్వాత సో ఆ పార్ట్స్ మధ్య లేయర్స్ ఎలాగా ఉంది అంటే జాయింట్స్ ఎలా ఉంది అని చూసుకుని దానికి తగ్గట్టుగా అది ఒక క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది. సో చేసుకున్న తర్వాత ఓకే ఇది ఇలా చేయాలి అని చెప్పి దానికి అదే ఒక అంటే ఒక కనెక్షన్స్ అనేది క్రియేట్ చేస్తుంది, దాని తగ్గట్టుగా నెక్స్ట్ మిషనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇదంతా కూడా ఒక సాఫ్ట్వేర్లోనే తయారు చేసుకుంటుంది అది. సో అదే STL ఫార్మాట్ అంటాం. సో ఇక్కడ వచ్చేసి టెక్నాలజీలో కనుక చూస్తే అసలు ఏ విధంగా జరుగుతుంది అంటే దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి అంటే దీంట్లో ఫస్ట్ సెంటరింగ్ అనే ప్రాసెస్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ సెంటరింగ్ అంటే ఏంటంటే ఒక సాలిడ్ ఉందంటే, అంటే ఇప్పుడు సపోజ్ ఒక పౌడర్ ఉందనుకోండి, ఆ పౌడర్ని అలాగే హీట్ చేసేస్తే అక్కడే హీట్ అయిపోతుంది, మెల్ట్ అయిపోతుంది, బట్ అది లిక్విడ్ అవ్వదు అన్నమాట. సో లిక్విఫైయింగ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనకి లావా ఉంది, అది ఏంటంటే ఒక సాలిడ్ షేట్ని బాగా హీట్ చేస్తే లిక్విడ్ అవుతుంది, బట్ ఇక్కడ లిక్విడ్ అవ్వకుండా ఒకదానికొకటి జాయిన్ అయిపోతుంది అన్నమాట. సో అదే సెంటరింగ్ ప్రాసెస్. సో ఇదేంటంటే ఒక విధంగా ట్రెడిషనల్ 2D ఫోటో కాపింగ్ అన్నమాట. సో ఒకప్పుడు ఇదే ప్రాసెస్తో మనకి ఫోటోస్ అనేది కూడా తయారు చేశారు. సో నెక్స్ట్ కనుక చూస్తే డైరెక్ట్ మెటల్ లేజర్ సింటరింగ్. సో ఇందాక సింటరింగ్ అని చూసాను చూసారా, అదే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఈ సింటరింగ్ అనే ప్రాసెస్తోనే డైరెక్ట్ మెటల్ లేజర్, సో లేజర్ అనేది డైరెక్ట్ మెటల్ మీదకి వస్తుంది. సో మెటల్ మీదకి వచ్చిన తర్వాత అక్కడ సింటరింగ్ జరుగుతుంది, సింటరింగ్ జరిగిన తర్వాత మన ప్రొడక్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఈ పౌడర్ మొత్తం రిమూవ్ చేస్తే మన కాంపోనెంట్ అనేది ఇక్కడే ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా చేస్తాం. సో ఈ అసలు ఇక్కడ ఎలా జరుగుతుంది అంటే ఇలా ఉంటుంది. సో ఫస్ట్ పౌడర్ అనేది ఒక లేయర్ వేస్తుంది, లేయర్ వేసిన తర్వాత లేజర్ వచ్చి ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఒకసారి బర్న్ అవుతుంది, నెక్స్ట్ ఇక్కడ బర్న్ అవుతుంది, తర్వాత పౌడర్ వేస్తుంది, మళ్ళీ బర్న్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ కూడా అంటే లేజర్ అక్కడ రేడియేట్ అవుతుంది ఈ షేప్లో ఇక్కడ పడాలి అని చెప్పి, నెక్స్ట్ మళ్ళీ అలా లేయర్ బై లేయర్ అలా వేసుకుంటూ మనకి ఇక్కడ 3D ప్రింటింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ డైరెక్ట్ మెటల్ లేజర్ మెల్టింగ్. సో ఇక్కడ మెల్టింగ్ అంటుంది కాబట్టి అక్కడ మెల్ట్ అవుతుంది అని అర్థం అన్నమాట, లేదా ఎలక్ట్రాన్ బీమ్ మెల్టింగ్. సో ఇక్కడ ఏంటంటే లేజర్ వచ్చి అక్కడ పౌడర్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. సో ఇక్కడ మెటాలిక్ పౌడర్ అనవచ్చు, లేదంటే ప్లాస్టిక్ కూడా అవ్వచ్చు. సో ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ ఆ షేప్ ఎక్కడైతే మెల్ట్ అవ్వాలో ఆ షేప్ మీద పడుతుంది, అక్కడ జాయింట్స్ కింద క్రియేట్ అయ్యి మనకు ఆ ప్రొడక్ట్ అనేది రెడీ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టీరియోలిథోగ్రఫీ, SLA అంటాం. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇది ఫోటో పాలిమరైజేషన్ టెక్నిక్తో యూజ్ అవుతుంది అన్నమాట. సో ఎందుకు అంటే సెరామిక్ ప్రొడక్ట్స్ అనేది తయారు చేయడానికి యూజ్ అవుతుంది విత్ యూజింగ్ యూవీ లేజర్ అన్నమాట, అల్ట్రా వైలెట్ లేజర్తో
తయారవుతుంది. సో ఇది ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనకి మనకి చాలా సెన్సిటివ్ పార్ట్స్ ఇవి ఉంటాయి చూసారా, మెడికల్స్లోని వాటిల్లోని అలాంటి వాటికి ఎక్కువ యూజ్ చేయడానికి అయితే ఆస్కారం ఉంటుంది దీంతో. నెక్స్ట్ ప్రాసెస్, ఎలాంటి ప్రాసెస్ జరుగుతుంది? ఇందాడేమో టెక్నాలజీ చూసాం, టెక్నాలజీతో ప్రాసెస్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి వ్యాట్ పాలిమరైజేషన్ ఉంటుంది, పౌడర్ బెడ్ ఫ్యూజన్ ఉంటుంది, బైండర్ జెట్టింగ్ ఉంటుంది, తర్వాత మెటీరియల్ జెట్టింగ్, షీట్ లామినేషన్, మెటీరియల్ ఎక్స్ట్రూషన్, డైరెక్ట్ ఎనర్జీ డిపాజిషన్, ఇంకా హైబ్రిడ్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే వ్యాట్ ఫోటో పాలిమరైజేషన్ అంటే సేమ్ ప్రింట్ అనేది అంటే మెటీరియల్ మెటీరియల్ అనేది ఉంటుంది. సో వన్ బై వన్ కింద ఇక్కడ ఫోటోస్ అంటే పాలిమరైజేషన్ అంటే ఈ పాలిమరైజేషన్ అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఒకదానికొకటి పాలిమర్ అనేది కాబట్టి ఇక్కడ ప్లాస్టిక్ ఒకదానికొకటి మెల్ట్ అయ్యి మనకి ఇక్కడ జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి పౌడర్ బెడ్ ఫ్యూజన్. సో ఇక్కడ ఏంటంటే ఫ్యూజన్ ప్రాసెస్, ఇక్కడ ఉన్న మెటీరియల్ అనేది ఒకదానికొకటి ఫ్యూజన్ జరిగి ఇక్కడ ప్రొడక్ట్ అనేది తయారవుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ బైండర్ జెట్టింగ్. సో ఇక్కడ బైండర్ జెట్టింగ్ ఏంటంటే ఇక్కడ ఇది కనుక చూస్తే మనకి ఇక్కడ పౌడర్తో పాటు ఇంకా ఎక్స్ట్రా ఎడిటివ్స్ అనేది యాడ్ చేయాలి, అప్పుడు మనకి జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ మెటీరియల్ జెట్టింగ్. సో ఇక్కడ పౌడర్ జరుగుతుంది, ఇక్కడ మెటీరియల్ అనేది పడుతుంది. మెటీరియల్ పడిన తర్వాత ఇక్కడ పైనుంచి యూవి లైట్ అనుకోవచ్చు లేదంటే లేజర్గా అయినా సరే ఇన్సిడెంట్ అయ్యి దాని మీద అలా అది మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయిన తర్వాత మన ప్రొడక్ట్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి షీట్ కింద ఫామ్ అవుతుంది అనమాట, వన్ బై వన్ షీట్. ఇందాక చూసిన వరకు అన్ని కూడా పౌడర్స్, అండ్ ఇక్కడ వచ్చేసి షీట్. నెక్స్ట్ మెటీరియల్ ఎక్స్ట్రూషన్. సో ఈ మెటీరియల్ ఎక్స్ట్రూషన్ అనేది మనకి చాలా శాతం ఎక్కడ అంటే ప్లాస్టిక్స్లో చూస్తూ ఉంట. సో ప్లాస్టిక్స్తో తయారయ్యే దాంట్లో మెటీరియల్ ఎక్స్ట్రూషన్ అనేది. సో ఇక్కడ నుంచి ఒక వైర్ కింద వెళ్తుంది, వైర్ కింద వెళ్ళిన తర్వాత అది మెల్ట్ అయ్యి ఇక్కడ లేయర్ బై లేయర్ తయారు చేస్తుంది, అది మెటీరియల్ ఎక్స్ట్రూషన్. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ ఎనర్జీ డిపాజిషన్. సో ఇక్కడ ఏంటంటే ఎనర్జీ డిపాజిషన్ అంటే మనకి వెల్డింగ్ ఎలాగైతే చేస్తామో అలాగే చేస్తాం, బట్ ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ కంట్రోల్ అనమాట. సో వెల్డింగ్ చేసినప్పుడు మనకి మెటీరియల్ ఫామ్ అవుతుంది సార్, సేమ్ ఆ విధంగానే ఇక్కడ మెటీరియల్ అనేది ఫామ్ అవుతుంది లేయర్ బై లేయర్. సో అది మనకి డైరెక్ట్ ఎనర్జీ డిపాజిషన్. నెక్స్ట్ హైబ్రిడ్. సో ఇక్కడ హైబ్రిడ్ అంటే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ 3D ప్రింటింగ్ జరుగుతుంది, ఆ తర్వాత నార్మల్ మిషనింగ్ జరుగుతుంది, ఆ తర్వాత దాన్ని స్కాన్ చేస్తుంది. సో కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది. సో అది హైబ్రిడ్ ప్రాసెస్ అనమాట. సో ఈ విధంగా మనకు ఇప్పుడున్న 3D ప్రింటింగ్ లేదా అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తున్నాం. సో నెక్స్ట్ ఎలాంటి మెటీరియల్స్ వాడుతున్నాం వీటిలో? సో ఫస్ట్ వచ్చేసి థర్మోప్లాస్టిక్స్. సో థర్మోప్లాస్టిక్లో వచ్చేసి ABS వాడుతున్నాం. సో యాక్రిలోనైట్రిల్ బ్యూటాడిన్ స్టెరిన్ మెటీరియల్ ABS. నెక్స్ట్ పాలిలైటిక్ యాసిడ్ యాసిడ్ PLA మెటీరియల్ అంటాం. నెక్స్ట్ పాలికార్బోనేట్ PC అంటాం. అలాగే ఎక్కువ వాటర్ సాల్యుబుల్ మెటీరియల్ అయితే పాలీవినైల్ ఆల్కహాల్ అనేది PVA అనేది మెటీరియల్తో యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మెటల్స్లో కనుక చూసుకుంటే మెటల్స్లో మనకి ఎక్కువ స్టెయిన్లెస్ స్టీల్, ఇంకా టైటానియం అనే దాంతో ఎక్కువ యూజ్ చేస్తాం. అండ్ ఇంకా చాలా ప్రీషియస్ అంటే గోల్డ్, ఇంకా సిల్వర్తో కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ సెరామిక్స్ కూడా యూజ్ చేస్తున్నాం. సో వీటిలో సెరామిక్స్లో వచ్చేసి జిరోక్నియా, తర్వాత అల్యూమినియా అండ్ ట్రైకాల్షియం ఫాస్ఫేట్ అనే మెటీరియల్స్తో మన ఈ సెరామిక్స్ని 3D ప్రింటింగ్ అనేది చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ బయోకెమికల్స్లో కూడా యూజ్ చేస్తాం. సో బయోకెమికల్స్ అంటే ఏంటంటే మనకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, తర్వాత ఆర్టిఫిషియల్ హార్ట్స్ కానీ ఆర్టిఫిషియల్ హ్యూమన్ ఆర్గాన్స్ తయారు చేయడానికి ఎక్కువ యూజ్ చేస్తాం. సో దీంట్లో యూజ్ చేసే మెటీరియల్స్ వచ్చేసి సిలికాన్, కాల్షియం ఫాస్ఫేట్, ఇంకా జింక్ తో ఎక్కువ ఇది యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ అప్లికేషన్స్. సో ఇవంతా కూడా ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనకి గ్యాస్ బర్నర్స్ నాజిల్స్లోని, తర్వాత ప్లాస్టిక్ ప్రొటెక్షన్, ఇంకా వెహికల్ ఆర్మర్స్లోని, ఇంకా న్యూక్లియర్ ఫ్యూయల్స్లో, బయోమెడికల్స్, కోటింగ్స్ ఆఫ్ జెట్ ఇంజన్ టర్బులెంట్ ప్లేట్స్, సెరమిక్ డిస్క్ బ్రేక్స్, మిజైల్ నోస్ కోన్స్, బేరింగ్స్ అంటే ఈ బేరింగ్స్ వచ్చేసి మెకానిక్లో యూజ్ చేస్తాం, తర్వాత స్పేస్ షటిల్ ప్రోగ్రామ్లో టైల్స్ దగ్గర అన్నమాట. సో ఈ విధంగా మనం ఈ 3D ప్రింటింగ్ అనే ప్రాసెస్తో ఎక్కువ యూజ్ చేస్తున్నాం.